ఏడుపొచ్చే ఏడుస్తారు. అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు నువ్వు? ఏ ఊరు నీది? మా ఊరు సామాలకోట. సామాలకోట? సామాన్లకోట? నేను అదే చెప్పాను. అదే చెప్పావులే, అదో రకంగా చెప్పావు. సరే, ఇంతకీ ఏడుపు కదా ఏమిటి? నేను మా అయ్య చుట్టాలంతా కలిసి ఈ ఊరు తీర్థానికి వచ్చాం. ఏం తీర్థం బాగుండలేదా? కాదు, మరేమో అంతా శనక్కాయలు కొనుక్కుని తినాలనుకున్నాం. నేను ఇలా కూర్చొని మెల్లగా అవి తిని చూసేటప్పటికి మా వాళ్ళు లేరు, అందరు వెళ్ళిపోయారు. దాంతో నాకు ఏడుపొచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను? ఈ రాత్రి ఎక్కడ ఉండనా? సరే, నీకు పెళ్ళయిందా? లేదు, నేను ఇంకా చిన్నపిల్లనిగా. అవునుగా, చూస్తూనే తెలుస్తూ ఉంది. మీకైందా? ఇంకా లేదు, నేను చిన్నపిల్లనేగా. నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటారా? అబ్బాబే, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు మీ ఊరు వెళ్ళిపోతుగా. ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఓ చిన్న అమ్మాయి, ఓ చిన్న అబ్బాయి కలిసి ఉన్నారనుకుంటారు. అంతేగా, రా 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 రా. ఈ రాత్రికి ఇద్దరు ఎలాగా? ఈ రాత్రికి ఎలాగేమిటి? భోజనం ఇంట్లోనా హోటల్ ఉన్నా? హోటల్ ఏం కర్మ, ఇంట్లోనే వడ్డిస్తాను, వెండి కంచాల్లో పెడతాను. నిజంగా ఏంటివి? అయ్యో, కల్తీ లేని వెండి కంచ 1000 రూపాయలు. మీరు బాగా డబ్బున్నారు, అందుకే ఎంతో ముద్దుగా ఉన్నారు. ఇంకా ముద్దుగా ఉంటారు రా. రా, ఆగిపోయావే. ఇది మీ ఇల్లేనా? అయ్యా, నా ఇల్లే, నచ్చలేదా? తాజ్మహల్ కావాలా? ఏయ్ మాయలాడి, నీకెంత ధైర్యమే? రైల్వే ఇన్స్పెక్టర్ నేను, నా ఇల్లు దోపిడీ చేస్తావు. అంటే తిరుపతిలో ఇన్స్పెక్టర్ మీరేనా? అవును నేనే. మరి గుండు చేయించుకోలేదే? నువ్వు చేసేవుగా చవరం. ఏమే, ఇదిగో మన కొంపదో. ఇప్పుడు నా చేతులను తప్పించుకోలేవు. ఏయ్, నీ చేతులను తప్పించుకునేది ఏంటో నే పట్టుకుంటాను. ఇక ఈ కేడీ ద్వారా ఈ మొత్తం వెనకనున్న గ్యాంగ్ని అంతటినీ కూడా పట్టేస్తాను. ఇదిగో కానిస్టేబుల్, నువ్వు తీసుకెళ్లి ఎంఐ లాకప్ లో పెట్టి మన సామాన్ అంతా ఎక్కడ మిందో తెలుసుకో. ఇప్పుడే వస్తాను.